మాకు వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలి, ఐటీ ఉద్యోగాలు కావాలి, పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఇక్కడికి రావాలి, అవన్నీ రాలేదు, తెప్పించలేకపోయారు అని అనుకునే భావజాలం ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? సి, మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో అదానీ వాళ్ళు వచ్చి డేటా సెంటర్ అనేది పనిది పెడతా ఉన్నారు. సబ్మరాయిన్ కేబుల్ తీసుకొచ్చి, సింగపూర్ నుంచి సబ్మరాయిన్ కేబుల్ తీసుకొచ్చి డేటా సెంటర్ ఈస్ బీయింగ్ ఇనిషియేటెడ్. వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ, పనులు జరుగుతూ ఉన్నాయి. మొన్న నేను పోయి ఇన్ఫోసిస్, ఇవన్నీ కూడా నేను స్టార్ట్ చేసి వచ్చిన. నేను వాళ్ళ ఇనాగ్రేషన్, వాళ్ళ ఓపెనింగ్కి నేనే పోయినా. ఇంతకుముందు చూడని విధంగా జరుగుతూ ఉండేటివి ఇవన్నీ. ప్లస్ ఇవన్నీ నెక్స్ట్ లీగ్లోకి ఎప్పుడు పోతాయి? విశాఖపట్నంలో నేను పోయి కూర్చుంటే, ఒక ముఖ్యమంత్రి పోయి విశాఖపట్నంలో కూర్చొని ఓన్ చేసుకుంటే, అప్పుడు ఆటోమేటిక్లీ దట్ ఏరియా విల్ గెట్ అ ఫిలప్. నా ప్రమాణ స్వీకారం నెక్స్ట్ విశాఖపట్నం నుంచి జరుగుతుంది. నా పాలన నెక్స్ట్ జరగబోయేది విశాఖపట్నం నుంచే జరుగుతుంది. వైజాగ్ మీద ఎందుకు అంత ప్రేమ? వైజాగ్ మీ మదర్ అక్కడ పోటీ చేస్తే ఓడించిన ప్రాంతం, మీకు అక్కడ మిగతా ప్రాంతాలతో చూసుకుంటే తక్కువ బలం ఉంది, పార్టీ పరంగా కానీ గెలుపు పరంగా కూడా చూస్తే. వైజాగ్ వైజాగ్ మీద ఎందుకు అంత అభిమానమా, లేకపోతే వైజాగ్లో ఏం చేసేనా అక్కడ ఏదో ఒకటి రాబడదామనే ఉద్దేశమా, ఏంటి రీజన్? సి, బేసిక్లీ యూ నీడ్ అండర్స్టాండ్ వన్ థింగ్. వైజాగ్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. వైజాగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. వైజాగ్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏ సిటీలోనూ లేదు. అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న రోడ్స్ కానీ, ఆల్రెడీ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అక్కడ ఉన్న ఆల్రెడీ ఉన్న కాస్మోపాలిటన్ కల్చర్ కానీ, ఆల్రెడీ అక్కడ ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడ లేదు. అక్కడ మనం పోయి ఎప్పుడైతే ఓనర్షిప్ తీసుకుంటామో, అక్కడ ఆటోమేటిక్లీ నువ్వు ఒక సచివాలయం కట్టడం మొదలు పెడితే, ఒక సెక్రటేరియట్ అక్కడ కట్టడం మొదలు పెడితే, ఓనర్షిప్ తీసుకోవడం మొదలు పెడితే, నా మనసులో కూడా రెండు మూడు ఐకానిక్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఒక నెవర్ సీన్ బిఫోర్ కన్వెన్షన్ సెంటర్ కట్టాలని, నెవర్ సీన్ బిఫోర్ ఒక స్టేడియం కట్టాలని, నెవర్ సీన్ బిఫోర్ ఒక సెక్రటేరియట్ కట్టాలని, ఆల్ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టాలి. ఇవన్నీ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తాయో, ఏమవుతుందనంటే వైజాగ్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక ఐకానిక్ సెక్రటేరియట్, ఒక ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, ఒక ఐకానిక్ స్టేడియం విత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఆటోమేటిక్లీ ఇవన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా కావు. నేను చెప్పేటన్నీ చాలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లు. ఒక బిల్డింగ్ కట్టడానికి పెద్ద మరీ ఏదో ఏమేమో జరిగిపోతుందనే పరిస్థితి ఏం లేదు. ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతోనే ఐకానిక్ బిల్డింగ్స్ కట్టచ్చు. ఈ పక్కన 40-50 వేల ఎకరాలు ఉంది కదా, ఇక్కడ కట్టేసేయచ్చు కదా. నేను చెప్పేది ఏమిటంటే వైజాగ్ ఈజ్ ఆల్రెడీ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్ర. దానికి బూస్ట్ ఇస్తే నువ్వు కాంపిటీషన్ చేసేది హైదరాబాద్తో, నీ కాంపిటీషన్ చెన్నైతో, నీ కాంపిటీషన్ బెంగళూరుతో. ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందనంటే నువ్వు వైజాగ్ను థ్రస్ట్ ఇస్తే అప్పుడు ఈ వైజాగ్ విల్ స్టార్ట్ కంపీటింగ్ విత్ దీస్ పీపుల్. ఎప్పుడైతే వైజాగ్ వన్ ఇట్ స్టార్ట్స్ కంపీటింగ్ విత్ చెన్నై, బెంగళూరు అండ్ హైదరాబాద్, అప్పుడేమవుతుందనంటే మీరంటా ఉన్న ఈ వైట్ కాలర్ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ ఇవన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వన్ ఇట్ ఈస్ అ సిటీ. సిటీ అనేది నువ్వు అమరావతిలో పెడితే ఎప్పటికీ జరగదు. అది ఇట్స్ అ బ్యారెన్ ల్యాండ్, ఇట్స్ అ డ్రీమ్ చేసింగ్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా